బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అందరికీ శుభోదయం. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులు ఎప్పటికైనా ఒక కొలిక్కి వస్తాయా, విచారణ పూర్తయ్యి కోర్టులో ఎప్పటికైనా తీర్పు వస్తుందా అనే అనుమానం చాలామందికి ఉంది. నిన్న దీని మీద ఇంట్రెస్టింగ్లీ ప్రకాష్ సింగ్ అని చెప్పి, ఆయన ఉత్తరప్రదేశ్ డీజీపీగా పనిచేశారు, దాంతోపాటుగా చాలా పోలీసు వ్యవహారాలకు సంబంధించిన కమిటీలకి నాయకత్వం కూడా వహించారు, చాలా రిపోర్ట్లు కూడా ఇచ్చారు పోలీసులు, పోలీసు వ్యవస్థ దాని ఫంక్షనింగ్ మీద. ఆయన ఒక ట్వీట్ చేశారు, ఏమని, ఇట్ విల్ బి ఏ డిస్గ్రేస్ ఇఫ్ ది సిబిఐ అండ్ ఈడీ డు నాట్ పర్స్యూ దీస్ కేసెస్ అని. సందర్భం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద ఒకరు ట్వీట్ చేశారు, ఏమని, ఆయన మీద ఇట్లా 11 సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయి, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా ఈ కేసులు అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు, పురోగతి సాధించలేదు అని. దానికి రెస్పాండ్ అవుతూ ప్రకాష్ సింగ్ గారు ఈ మాట అన్నారు, ఇట్ విల్ బి డిస్గ్రేస్, ఇది సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సిగ్గు చేయటం, ఈ విధంగా ఇంతకాలం పాటు ఈ కేసులు పెండింగ్లో ఉండటము, అంగుళం కూడా ప్రగతి సాధించలేకపోవడము అని. అలాగే మరొకరు కూడా జగన్కు సంబంధించినటువంటి ఆయన అవినీతికి సంబంధించిన కొన్ని ప్రస్తావనలు చేశారు. ఇందులో ఈయన కొంచెం రీసెర్చ్ కూడా చేసినట్టున్నారు. షెల్బీ అనే పేరుతో ఉన్నది ఇది ట్విట్టర్లో అకౌంట్. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లగ్జూరియస్ లైఫ్ ఎలా ఉంది అనే దాని మీద ఆయన అన్నీ ఇచ్చాడు. ఇది చాలామందికి తెలిసినవే, మరికొన్ని వివరాలు అన్నమాట. అందులో బెంగళూరు ప్యాలెస్, ఆ ప్యాలెస్లో ఏమేమి ఉన్నాయి, ఉదాహరణకి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కూడా స్ట్రిప్ ఉంది అక్కడ లోపలే బెంగళూరు ప్యాలెస్లో, జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నటువంటి ప్యాలెస్లో. చాలా రేర్గా చాలా తక్కువ మందికి ఉంటుంది అట్లా. దాని లోపల ఇంతవరకు ఎవరూ చూడలేదు, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి బెంగళూరులో ప్యాలెస్ కూడా అని చెప్పి రాశారు. ఇక ఆ విధంగా ఆయన మిగతా ప్యాలెస్ల గురించి కూడా ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ లోటస్ పాండ్ ఇల్లు, తాడేపల్లిలో కట్టుకున్న ఇల్లు, అలాగే పులివెందులో కట్టుకున్న ఇల్లు, అన్నీ వీటి ఫొటోస్ కూడా వేశారు. దీంతోపాటు తాజాగా వైజాగ్ ప్యాలెస్లో ఏ విధంగా ప్రభుత్వ డబ్బులతో జగన్మోహన్ రెడ్డి అక్కడ అనేక సౌకర్యాలు కల్పించుకున్నాడు అనేది. కాకపోతే ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా రాశారు ఈయన కొంత రీసెర్చ్ చేసి. అదేంటంటే, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు వేసుకునేటువంటి చెప్పులు 1.5 లక్షలట, 1.5 లక్షలట ఆ చెప్పులు, బెర్లూటి అనే కంపెనీకి చెందిన చెప్పులు అని చెప్పి కొన్ని బొమ్మలు కూడా పెట్టారు. ఆయన వేసుకునే షర్టు వైట్ షర్ట్ వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, అందరికీ తెలుసు కదా. ఇది రాల్ఫ్ లారెన్ అనేటువంటి కంపెనీ అట, ఇది డిస్కౌంట్ తర్వాత కూడా 45,000 రూపాయలు ఉంటుందట. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెన్ను ఒకటి పెట్టుకొని ఉంటారు జేబులో, చాలామంది గమనించి ఉంటారు. ఈ పెన్ను మా బ్లా అనేటువంటి కంపెనీకి చెందింది, దీని ఖరీదు 87,400 రూపాయలట, మామూలు విషయం కాదు. సరే, ఇక ఆయనకు చాలా కార్లు అవి ఉన్నాయి, ఈ మధ్య 2019లో గెలవగానే మరికొన్ని కార్లు కూడా కొన్నాడు ఆయన, చెప్పి కార్ల కంపెనీల పేర్లు ఇవి వేశారు, జాగ్వార్, ఎక్సెల్ ఇట్లాంటివి. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తారు, లండన్ వెళ్ళినప్పుడు కూడా చార్టర్డ్ ఫ్లైట్. చార్టర్డ్ ఫ్లైట్ అంటే ఏమిటి, మన కోసమే ఒక ఫ్లైట్ని అద్దెకి తీసుకోవడం అన్నమాట. అందులో 12 నుంచి 20 సీట్ల వరకు ఉంటాయి, మనం మన కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళాలనుకుంటే తీసుకుంటారు, అవి వాటికి అద్దెలు కూడా చాలా భారీగా ఉంటాయి. అదేవిధంగా తాడేపల్లిలో కూడా దగ్గరలో ఆయన ఉండేటువంటి ఇంటికి పక్కనే హెలికాప్టర్ దిగడానికి వీలుగా ల్యాండింగ్ స్ట్రిప్ కూడా వేసుకున్నారు, అది ప్రభుత్వ డబ్బులతో అనుకోండి. ఇక్కడ 2 పాయింట్లు, ఒకటి ఏంటంటే, డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న తర్వాత వాటి ఖర్చు పెట్టుకుంటారు, ఖరీదైన వస్తువులు కొంటారు, తప్పేం ఉంది, తప్పేమి లేదు నిజానికి. ఇక్కడ 2 పాయింట్లు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన విధానం కరెక్ట్ కాదు, ఆయన ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా డబ్బులు సంపాదించాడు అనేది ఒక పాయింట్. రెండవది, మోర్ ఇంపార్టెంట్లీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, ఆయన ఎప్పుడూ మాట్లాడేది ఏమిటంటే, నేను పేదలకు ప్రతినిధిని, నేను పెత్తందారుల మీద యుద్ధం చేస్తున్నాను, అవతల వాళ్ళంతా పెత్తందారులు, నేను పేదలకు పెన్నిధిని, పేదల యొక్క ప్రయోజనాలు కాపాడుతాను అనేటువంటి వ్యక్తి ఇంత లగ్జూరియస్గా జీవనశైలి కలిగి ఉండటం అనేది ఏమిటి అనేది. అందులో హిపోక్రసీ లేదా, నువ్వు నిజంగా పేదలకు ప్రతినిధి అయితే ఎంత డబ్బు ఉన్నా కూడా అంత విచ్చలవిడిగా, అంత ఖరీదైన వస్తువులు, అంత విలాసవంతమైనటువంటి జీవనశైలి ఉండాల్సిన అవసరం లేదు. అందులోనూ ప్రజాజీవితంలో ఉండి, ప్రైవేట్ వ్యక్తులు, బిజినెస్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు 100,000 కోట్లు సంపాదించి లగ్జూరియస్గా లైఫ్ను గడుపుతారు, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రైట్ కూడా ఉన్నది. కానీ ప్రజాజీవితంలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి, ప్లస్ నా ఐడియాలజీ అంతా కూడా
పేదల కోసం పనిచేయటమే, నేను పేదల కోసం పనిచేస్తున్నాను, పేదల ప్రతినిధిగా ఉన్నాను అధికారంలో అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఇట్లా చేయడం, అది ఇక్కడ ఉన్నటువంటి కంట్రాడిక్షన్. ఇంత లగ్జూరియస్గా ఆయన గడపటం అనేది ఒకటైతే, ప్రభుత్వ ధనాన్ని తన లగ్జరీస్ ఖర్చు పెట్టడం అనేది ఇంకొక పాయింట్. ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టేవన్నీ ఆయన మంచినీళ్ళు తాగినా, ఆయన హెలికాప్టర్లో తిరిగినా, ఆయన చార్టర్డ్ ఫ్లైట్లో తిరిగినా, ఢిల్లీకి ఎక్కడికి వెళ్ళినా, ఆయన ఇంట్లో రకరకాల వస్తువులు ఫర్నిచర్లు ఇట్లాంటివన్నీ కాస్ట్లీవి పెట్టుకున్నా, లేకపోతే విశాఖపట్నంలో కట్టినటువంటి రిషికొండ ప్యాలెస్ ప్రభుత్వానిదే కదా అంటారు చాలామంది. ప్రభుత్వానిదే అయినంత మాత్రాన మీరు ఇష్టారాజ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఖరీదైన షాండ్లియర్సు, వందల కొద్దీ స్పెషల్ ల్యాంప్స్, ప్రత్యేకమైన బాత్ టబ్బులు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలామంది గమనించరు. ప్రభుత్వానిదే కదా, కరెక్టే, ప్రభుత్వానిదే. ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లోనే ఉంది, ఏం చేసుకుంటుంది ప్రభుత్వం? ఎవరి కోసం అంత ఖరీదైన బాత్ టబ్బు, ఎవరి కోసం అంత ఖరీదైన కమోడ్, ఎవరి కోసం అంత ఖరీదైన ఫర్నిచరు? గవర్నమెంట్లో కొన్ని సర్టన్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఏ వ్యక్తికి ఏ స్థాయిలో ఉండాలి అనేది. మనం అమెరికా ప్రెసిడెంట్ స్థాయిలోనో, లేకపోతే ఇలాన్ మస్కో, లేకపోతే మరొక వారెన్ బఫెట్టో ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు ఇంత విలాసవంతంగా జీవించరు, అది వేరే విషయం. ఇప్పుడు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు సొంతంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కదా. ఇలాన్ మస్క్ ఆయన టెస్లా ఫ్యాక్టరీలో చాలా కాలం పాటు ఆ ఫ్లోర్ మీదే పడుకునేవాడని అప్పట్లో కొన్ని కథనాలు వస్తూ ఉండేవి. రాత్రింబవళ్ళు పనిచేసి అక్కడే నిద్రపోయేవాడు అట ఫ్లోర్ మీద. ఆ ఇంజనీరింగ్, ఆ టెక్నాలజీ వాటి పిచ్చి ఆయనకు చాలా ఉంది కాబట్టి డబ్బులు రావడం అనేది వాళ్ళకి బై ప్రొడక్ట్. వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాల మూలంగా వాళ్ళకి డబ్బులు వస్తాయి అదనంగా. అంత మాత్రం చేత వాళ్ళు విలాసవంతంగా అందరికి కనిపించేట్టుగా అట్లా ఖర్చు పెట్టరు. డబ్బు ఏమి ఖర్చు పెట్టినా తప్పులేదు అట్లాంటి వాళ్ళు. ఇక్కడ మనం మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన ఏ విధంగా చేశాడు అనేది. సో ఇక్కడ రెండు విషయాలు, ఆయన లగ్జూరియస్ లైఫ్ అనేది ఒకటి, ఇదంతా కూడా కరప్షన్ వల్లే సాధ్యమైంది. ఆ కరప్షన్ని ఇంకా వెలికి తీయాలి. ఇప్పుడు రెండు పాయింట్లు ఇక్కడ, గతంలో జరిగినటువంటి సిబిఐ ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వేగవంతంగా విచారణ జరపాలి, ఇంతకాలం పాటు ఇవి నడవడం ఏంటి అని చెప్పి ప్రకాష్ సింగ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడో ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా అనిపిస్తుంది అన్నమాట, ఏమిటి ఇంతకాలం పాటు ఈయన మీద ఇన్ని ఆరోపణలు ఉంటే అసలు విచారణ జరగకపోవడం ఏంటి, ఇది సిబిఐకి ఈడీకి కూడా సిగ్గు చేయటు అనే మాట అనాల్సినటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట ఇవాళ. ఇక రెండవది, ఆయన లగ్జూరియస్ లైఫ్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది పీపుల్. ఆయనకి అన్ని వేల కోట్లు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైనంత మేరకి తన సొంత జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వం మీదనే భారం అంతా వేసి ఖర్చు పెట్టుకున్నాడు. అది నెక్స్ట్ పాయింట్. సో ఈ కరప్షన్ మీద విచారణ జరగకపోతే ఇది ఈ విధంగానే కంటిన్యూ అవుతుంది. ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా అడ్డగోలుగా ప్రభుత్వ ధనాన్ని పర్సనల్ ప్లెజర్ కోసం ఖర్చు పెట్టుకుంటే దాని మీద విచారణ జరగాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా సరే 100 రూపాయలు కరప్షన్ చేస్తే ఏసీబీ పేరుతో శిక్షిస్తున్నాం, అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా శిక్షించాల్సిన టైం వచ్చింది. ఇప్పటికైనా ఈ కొత్త ప్రభుత్వం అయినా ఏమైనా సీరియస్గా టేకప్ చేసి, గతంలో ఉన్న కేసుల్లో వీళ్ళేమీ చేయలేరు రాష్ట్ర ప్రభుత్వం, అవి సిబిఐ ఈడీ చేతుల్లో ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అక్రమాలు, అవినీతి ఏదైతే ఉందో, ఈ విధంగా లగ్జూరియస్గా ఏ విధంగా అయితే ఖర్చు పెట్టారో వాటి అన్నింటినీ వెలికి తీసి వాటి మీద విచారణ జరిపి రాజకీయ కక్షతోటి కాదు, ప్రతీకార ఇచ్చతో కాదు, పూర్తిగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు ఏ రకమైన రాజకీయ ప్రభావం లేకుండా ఆ విచారణ జరిపి శిక్షించాలి బాధ్యుల్ని. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఇతరులు కావచ్చు. శాసనమండలిలో మనకు చాలా బ్రహ్మాండమైన బలం ఉంది, అక్కడ చూపిద్దాం మన సత్తానని చెప్పి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ వాళ్ళకి, తమ ఎమ్మెల్సీలకి దిశానిర్దేశం చేశారని చెప్పి ఒక వార్త వచ్చింది. గమ్మత్ ఏమిటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇదే శాసనమండలిని రద్దు చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి కూడా పంపించాడు. ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఏమిటంటే, ఆయన శాసనమండలిలో చాలా బలం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ రద్దు చేయకుండా కేంద్రంలో మాట్లాడుకుని ఆపేశాడు. దాన్ని తాను చేసిన చట్టాన్ని ఆపేశాడు రాష్ట్రపతి అనుమతి రాకుండా. ఇప్పుడు ఇక్కడ బలం ఉంది కాబట్టి ఇక్కడ ఏదో మన సత్తా చూపిద్దాము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో వాళ్ళ బలం తగ్గిపోతుంది. ప్రస్తుతానికి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ జూలైలో 1-2 స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. ఈ 2 స్థానాల్లోకి ఎందుకు ఎన్నిక జరగబోతోంది అంటే, శాసనమండలికి ఒకటి షేక్ మహమ్మద్ ఇక్బాల్ అని చెప్పి, ఆయన వైసీపీఏ, తర్వాత సి రామచంద్రయ్య, ఆయన వైసీపీఏ, వీళ్ళిద్దరూ కూడా రిజైన్ చేశారు మొన్న ఎన్నికల ముందు. ఆ పార్టీ నుంచి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అందువల్ల ఖాళీ అయినాయి. అంటే ఖాళీ అవ్వడం అంటే వాళ్ళు రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాల్ని శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారు ఆమోదించారు 5 ఏప్రిల్. ఆ ఖాళీ అయిన 2 స్థానాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి. సో ఫస్ట్ బిగినింగ్ అన్నమాట అది. రాబోయే 2-3 సంవత్సరాల్లో శాసనమండలిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి
ఉన్నటువంటి బలం తగ్గిపోతుంది పూర్తిగా. విశాఖపట్నంలో ఉన్నటువంటి స్వరూపానంద గారు కారణాలు ఏమిటో తెలియదు కానీ రాజగురువుగా అవతారం ఎత్తారు గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఈవెన్ గౌతమ్ సవాంగ్ లాంటి వాళ్ళు, మాజీ డీజీపీ తర్వాత ప్రస్తుతం ఏపీపీఎస్సీ చైర్మను, ఇట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళి విశాఖపట్నం స్వరూపానంద గారి ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు తీసుకునేవాళ్ళు. ఆ రకంగా ఆయన ప్రొఫైల్ చాలా పెరిగింది గత 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆయన చాలా ప్రాధాన్యత ఉండేది. ఆయనకి విశాఖపట్నంలో తర్వాత తిరుమలలో కూడా అక్రమంగా స్థలాలు ఇచ్చారు, ఎకరాలు ఇచ్చారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద విచారణ కూడా జరగబోతోంది అనేది వార్తలు. అది పక్కన పెడితే ఈ శారదాపీఠాధిపతి గారికి, ఆయన ఆశ్రమానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారట. ప్రొటెక్షన్ కూడా కాదు, ఊరికి కాపలా. ఏమిటి ఆ కాపలా? ఒక ఎస్ఐ, 4 గన్మెన్లు ఎప్పుడు అక్కడ నిలబడి ఉండాలి ముందు. ఎందుకు? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గతంలో మొన్న 5 సంవత్సరాల్లో వెళ్ళినప్పుడు మరి వారికి స్వాగతం పలికి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళడానికి అన్నమాట. లేకపోతే స్వరూపానంద అనేటువంటి పీఠాధిపతికి ఏ రకమైన ప్రాణాపాయం ఉంది అసలు? ఎందుకోసం ఆయనకు సెక్యూరిటీ? ఎందుకోసం కల్పిస్తారు ఆయనకు ప్రొటెక్షన్? అది ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ వారు ఖర్చు పెట్టి 4 గన్మెన్లు ఒక ఎస్ఐని ఇచ్చారట, వాళ్ళు ఉన్నారు. అదొక పికెట్ అన్నమాట. అది కాకుండా స్వయంగా స్వరూపానందకి ఆయనకి 2 గన్మెన్లు ఇచ్చారట, 2 ప్రొటెక్షన్ అన్నమాట ఆయనకి. ఆయన తర్వాత స్వాత్మానానంద అని చెప్పి ఆయన శిష్యుడు, ఆయన తర్వాత వారసుడు అన్నమాట, ఆయనకు కూడా ఇచ్చారట. ఎందుకు ఇచ్చారు వాళ్ళకి ప్రభుత్వ ఖర్చుతోటి అనేది తెలియదు. ప్రొటెక్షన్ ఏదో ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు, ఎంపీలకు ఇచ్చినట్టు అనమాట. దాంతోపాటు స్వరూపానంద గారు ఎప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఆయనకి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఉందట. ఆయన అందరిలాగా క్యూలో నిలబడి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయనకి వేరే మార్గం కల్పించారట రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. అంతేకాదు, గతంలో ఆయన కాశీ వెళ్ళి అక్కడేదో చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కొన్ని యాగాలు యజ్ఞాలు, దానికి రైల్లో వెళ్ళేవాడు గతంలో. ప్రస్తుతం గత 5 సంవత్సరాల నుంచి కూడా ఓన్లీ ఫ్లైట్లో మాత్రమే వెళుతున్నట్టు ఆయన. ఆ సౌకర్యం కూడా స్పాన్సర్డ్ బై జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఈ విధంగా ప్రభుత్వ అండతోటి ఈ శారదాపీఠం అధిపతి స్వరూపానంద గారు చాలా ఎంజాయ్ చేశారు. వీటి కారణంగానే బహుశా ఆయన ఆ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి అబ్బే నాకేమీ సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డితో అని చెప్పి ఆయన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. అంటే మన పీఠాధిపతులు కూడా రాజకీయ నాయకుల మళ్ళీ ఎట్లా ప్లేట్ ఫిరాయిస్తారు అనేది ఒకటైతే, ఏ విధంగా అధికారాన్ని ఆశ్రయించి, అధికారంలో ఉన్న వాళ్ళని ఆశ్రయించి రకరకాల లౌకిక సౌఖ్యాలను పొందుతారు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ విధంగా ఈ ప్రొటెక్షన్ ఎందుకు కల్పించారు, ఎందుకు గన్మెన్లు ఇస్తున్నారు వాళ్ళకి అని చెప్పి దాని మీద ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదో విచారించబోతోంది, దాన్ని కనుక్కుంటున్నారు అని చెప్పి వాళ్ళ ఒక వార్త వచ్చింది. మరి ఇంకా ఏం వివరాలు, కొత్త వివరాలు తెలుస్తాయో తర్వాత చూడాలి. ఇదొక శుభవార్త. ఈ పట్టాదారు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తన బొమ్మ వేసుకుని అందరికీ పంచాడు. దీన్ని కొంతమంది మేధావులు సమర్థించిన విషయం కూడా తెలుసు మనకి. ఇటువంటి అరాచకాన్ని, ఇటువంటి భూస్వామ్య విధానాన్ని, ఫ్యూడల్ విధానాన్ని, అయితే అదృష్టవశాత్తు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ముద్రించిన పట్టాదారు పుస్తకాలను పంపిణీని నిలిపేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చిందట. ఈ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 100,000 పుస్తకాలు ఇప్పుడు రెవెన్యూ శాఖ దగ్గర ఉన్నాయట, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసిన పుస్తకాలు అన్నమాట. సో వీటన్నిటిని పంపిణీని ప్రస్తుతానికి ఆపేశారు. వీటితో పాటు ఆల్రెడీ ఏవైతే పంపిణీ చేశారో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోటి పాస్ పుస్తకాలు కావచ్చు, మిగతా వేరే సర్టిఫికెట్లు కావచ్చు, కుల ధృవీకరణ పత్రాలు ఇట్లాంటివన్నీ, వీటన్నిటిని కూడా రీకాల్ చేసి వాటిని ఓన్లీ ప్రభుత్వ చిహ్నంతో ముద్రించి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎప్పటికైనా కూడా. లేకపోతే ప్రభుత్వానికి ఉండేటువంటి లెజిటిమసీ కూడా పోతుంది. ఎవరిదో కుల ధృవీకరణ పత్రం, రాబోయే చాలా సంవత్సరాలకు కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండటము, లేక గతంలో ఇచ్చిన పాస్బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే అది పర్మనెంట్గా ఉండేటువంటి పుస్తకం కదా పాస్బుక్ అనేది, తరతరాలుగా వారసులు కూడా ఇస్తారు కదా అదే పుస్తకాన్ని. కాబట్టి ఆ పుస్తకాలను రీకాల్ చేసి వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఉన్నటువంటి పుస్తకాలు తీసేసి వాటి బదులుగా కొత్త పుస్తకాలను ముద్రించి వాటి మీద ఎవరి ఫోటోలు లేకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం మాత్రమే, రాజముద్ర మాత్రమే వేసి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పని కూడా చేస్తారు అని చెప్పి ఆశిద్దాం.